ఓటీటీలకు వెళ్ళిన కొన్ని సినిమాలు కూడా మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ చేసిన రిక్వెస్ట్ వల్ల ఆగాయి, ఇంకా వెళ్ళట్లేదు, మళ్ళీ థియేటర్స్ కి వస్తాయన్న ఒక మాట కూడా వినిపిస్తోంది కదా. సో దీని గురించి ఏం చెప్తారు? వి హోప్ ఇట్ ఇస్ ట్రూ. అంటే ఒక నిజం మనం మాట్లాడుకోవాలమ్మా. ఇవాళ యాక్చువల్గా ఏంటంటే మొన్న తెలంగాణ ఛాంబర్లో మీటింగ్ పెట్టి పలానా నారప్ప సినిమా అని మాట్లాడారు. నారప్ప సినిమాకి యాక్చువల్గా చెప్పాలంటే సురేష్ బాబు అండ్ కలైపులి దాను ఇద్దరు పార్ట్నర్స్. ఒరిజినల్గా కలైపులి దాను అసురన్ అనే సినిమాకి ఆయన ప్రొడ్యూసర్ అమ్మా. సో దాను ఓటీటీ ఇది ఉంటే వెంకటేష్ ఆయనంతటా ఆయన ఇనిషియేట్ తీసుకుని అవసరమైతే నా రెమ్యునరేషన్ మొత్తం జీరో చేయండి, దయచేసి మీరు ఓటీటీకి వెళ్ళద్దు, ఫస్ట్ థియేటర్లో వేసి థియేటర్లది అయిపోయిన తర్వాత ఓటీటీకి వెళ్ళండి అని చెప్పాడు వెంకటేష్ బాబు. అలాగే డెఫినెట్గా మన హీరోలు అందరూ కూడా ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్, అంటే ఇప్పుడు ఏమన్నా బయటకు వెళ్తే ఒక సీరియల్ కానీ ఒక దీంట్లో ఏమైనా టీవీ సీరియల్లో టాప్ హీరోస్ ఉంటారమ్మా, ఆ టాప్ హీరోస్ చాలా క్యాజువల్గా వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళని టాప్ స్టార్స్ని కూడా ఎవరు పట్టించుకోరమ్మా. అదే మా సినిమా ఇండస్ట్రీలో 40వ హీరోనో 50వ హీరోనో కూడా అలా వెళ్తే గుమిగూడిపోయి జనాలు ఇచ్చేసి, అంటే ఆ జనంలో ఆ క్రేజు ఆ థియేటర్ జోనర్లోంచి వస్తుంది. సో ఆ థియేటర్ జోనర్లోంచి వస్తుంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కోసమే ఎవరైనా ప్రిఫర్ చేస్తారు. చాలా సినిమాలు మన ప్రీవ్యూ థియేటర్స్లో ఇది ఎందుకు పనికిరాదు, ఇది డిజాస్టర్ అన్న సినిమాల్ని థియేటర్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్తే అక్కడ సూపర్ హిట్స్ అయినాయమ్మా. సో సూపర్ హిట్ అయితే ఏ నుంచి సి క్లాస్ వరకు విలేజ్ వరకు మనకున్న అవకాశం ఇవాళ థియేటర్ ఎక్స్పీరియన్స్. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ అది ఉంది కాబట్టి అక్కడ సూపర్ హిట్ అయితే ఆటోమేటిక్గా అది ఓటీటీగా కానీ శాటిలైట్గా కానీ ఆ సూపర్ హిట్ సినిమాని ఇంకొకసారి రిపీటెడ్గా చూస్తానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఆ సక్సెస్ ఇక్కడ ఇంకెక్కువ సక్సెస్ అవుద్దమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. సో అన్ని సెకండ్ వేవ్ తర్వాత లాక్డౌన్ ఓపెన్ పోయిన తర్వాత మళ్ళీ అన్ని రంగాలు కూడా నెమ్మదిగా కోలుకుంటూ ఉన్నాయి. సో తొందరలో థియేటర్స్ కూడా మళ్ళీ ప్రేక్షకులతో కలకలలాడాలని, సినిమా ఇండస్ట్రీ కూడా నిర్మాతల కష్టాలు నిర్మాతల బాధల మీద పెద్ద ప్రోగ్రామ్. డెఫినెట్గా డిస్కషన్ పెట్టుకుందాం. సో త్వరలోనే థియేటర్స్ అన్ని కూడా కలకలలాడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.